పూర్తి మాత్రమే నమస్కారం నేను మీ జాహ్నవి మంత్ ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురంపుడి భానుకుటేశ్వరి అక్క మాట్లాడేద్దాం నమస్తే జై శ్రీరామ్ శ్రీమాత రేనమ్మ అక్క చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు రెగ్యులర్గా కూడా కమెంట్స్ రూపంలో రకరకాల సందేహాలు అడుగుతూ ఉంటారు సో ఇందులో కొంతమంది నాకు రిక్వెస్ట్ చేసిన ఒక ప్రశ్న ఏంటంటే ప్రతి నెలలో అంటే చాలా సు సుముహూర్తాలు అంటారు కదా మంచి ముహూర్తాలు పలానా రోజు ఏదన్నా ఒక కార్యం చేయాలన్నా శుభకార్యాలు పెళ్లి చూపులకు వెళ్ళాలన్నా ముహూర్తాలు పెట్టాలన్నా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చూపించుకోవాలన్నా వాహనం కొనాలన్నా ఇంటి రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాలన్నా వాహనం రిజిస్ట్రేషన్ ఏదన్నా కానివ్వండి ఒక మంచి పని ఏది చేయాలన్నా ముహూర్తం అనేది ఖచ్చితంగా చూస్తాం కదా సో ప్రతి నెలలో ఒకటి రెండు అయితే ఇలాంటి రోజులు ఖచ్చితంగా ఉండొచ్చు కదా ఉంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు జాహ్నవి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నామంట నిజంగా ఆ మాట వినడం నాకు చాలా ఆనందంగా ఉంది సో ఇందులో భాగంగా మా కోసం ఇలాంటి ఒక కార్యక్రమం కూడా రెగ్యులర్గా పెడతాయి మీ ఛానల్ చూస్తే చాలు అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అని ఉంటుంది కదా అన్నారు నిజంగా కదా నిజం అక్క సో మన ఛానల్ ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వాలి అందరూ బాగుండాలనేదే మన ఉద్దేశం సో డెఫినెట్గా మరి ఈ నెలలో అలాంటి శుభ ముహూర్తాలు శుభ రోజులు ఏమైనా ఉన్నాయా అయితే జాహ్నవి మీరు అంటే ముహూర్తాలు పెళ్ళికో గృహ ప్రవేశానికో ఉపనయనానికో ఇలా మంచి రోజులు ఉంటాయి కదా అని అడిగారు కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ముహూర్తం కాదు నేను చెప్పేది కాకపోతే బెస్ట్ టైమ్ మనం కోరుకున్న కోరికలు తీరటానికి తొ అది కూడా అతి త్వరలో శీఘ్రంగా మనం కోరుకున్న కోరికలు నెరవేరటానికి ధర్మబద్ధమైన ప్రతి కోరిక నెరవేరటానికి మనకి టైం కొన్ని కొన్నిసార్లు నేచర్ మంచి టైం ఇస్తుంది ఆ టైం మనకి ఈ సంవత్సరంలో ఈ నెలలో ఉంది ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు దానికి మన మనసులో ఉన్న కోరికలు సిద్ధింప చేసుకోవడానికి చాలా మంచి రోజు మంచి సమయం అని చెప్పాలి కాకపోతే ఈ చిన్న ప్రాసెస్ చేసి భగవంతుని కోరుకుంటే మన మనసులో ఉన్న కోరికలు ధర్మబద్ధమైన ప్రతి కోరిక ఓకే ఆ ప్రాసెస్ ఏం తగ్గ ఏం చేయాలి ఈసారి మనకి ఈ రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు ఎవరైతే పొద్దున్నే ఏడున్నర నుంచి ఎనిమిదింటి లోపల విష్ణు సహస్రనామం వింటారు లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు అక్కడ ఆయనకి తులసి మాల సమర్పిస్తారు అర్చన చేయిస్తారు వాళ్ళకి ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి విష్ణు సహస్రనామం చదివినా విన్నా ఇంకా అత్యద్భుతమైన ఫలితం వస్తుంది ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరకపోయినా ఇంట్లో అయినా సరే విష్ణు సహస్రనామం విన్నా చదివినా కోరిక చెప్పుకొని మనసులో జనరల్గా రోజు చదివే వాళ్ళు ఉంటారు కానీ ఈరోజు ఏడున్నర నుంచి ఎనిమిదింటి లోపల మనసులో ఉన్న కోరిక చెప్పుకొని విష్ణు నామం చదివితే ఆ కోరిక అత్తి త్వరలో తీరుస్తుంది ధర్మబద్ధమైన ప్రతి కోరిక తీరుతుంది జాహ్నవి పిల్లలు కావాలంటే పిల్లలు పుట్టడానికి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ పొందడానికి వ్యాపారస్తులైతే వ్యాపారం సరిగ్గా సాగడానికి ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో అభివృద్ధి రావడానికి ఇలా ప్రతి ఒక్క కోరిక మనకి అనేక రకమైన కోరికలు ఉంటాయి కదా అవన్నీ సిద్ధింప చేసుకోవడానికి ఇది మంచి సమయం కొంతమంది ముడుపులు కడుతూ ఉంటారు అలా ముడుపు కట్టడానికి కూడా అంటే ఏదైనా కోరిక తీరితే వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతారు ఆ కోరిక తీరాలని అలా ముడుపు కట్టడానికి కూడా ఈరోజు మంచి సమయం ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది జాహ్నవి ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది నిజంగా అయితే అంటే ఇలాంటి సుముహూర్తాలు అన్నది కూడా చాలా అంటే అవసరం కూడా ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమంటారు ఆ బలం ముహూర్త బలం అంటారు అది ప్రతిదానికి వర్తిస్తుంది అది కిలో అడగడానికి కూడా ఒక సర్టన్ టైం ఉంటుంది ఉంటుంది కదా అంతే కదా ఈ ముద్ద వచ్చినప్పుడు ఇప్పుడు మనల్ని కూడా మన పిల్లలు మనం ఒక మూడ్లో ఉన్నప్పుడు ఒకలాగా అడిగితే ఒకలాగా రియాక్ట్ అవుతూ ఉంటాము మనమైనా మన పేరెంట్స్ అడిగినప్పుడు అంతే వాళ్ళు మన అందరికీ జగత పితరవు ఉందే పార్వతీ పరమేశ్వరం అన్నాడు మన జగత్ మొత్తానికి పార్వ మాత అమ్మ నాన్న కదా సో వాళ్ళకు కూడా ఒక ఆ సమయం బాగుంటది వాళ్ళు ఆనందంగా ఉండే సమయం అనుకుంటుంది అంతేనా అవును జాహ్నవి కరెక్ట్ గా చెప్పారు ఆ సమయాన్ని అడిగితే కోరిక తొందరగా నెరవేరుతున్నాయి ఇలాంటివి మనకి మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి ఆ రోజంతా కూడా వీలుంటే విష్ణు నామస్మరణతో మనసులో ఏదో ఒక నామాన్ని గోవింద అనుకోవచ్చు హరే రామకృష్ణ అనుకోండి శ్రీరామ అనుకోండి శ్రీరామ్ అనుకోండి ఏదో ఒకటి లేదా అమ్మవారు మా అమ్మవారి నామం అయినా సరే కదా ప్రత్యేకించి ఆ రోజు విష్ణుమూర్తి ఆరాధన చేస్తే మంచిది లేదా శివభక్తులైతే శివ శివారాధన కూడా ఆ రోజు చేయొచ్చు వీళ్ళిద్దరు ఎవరిని ఆరాధించినా సరే లేదా ఇష్టదైవం ఎవరైనా సరే మనకి ఆ రోజు శనివారం వచ్చింది శనివారం అదే అడగబోతున్నా నోట్లో ఉన్న మాట మీరు చెప్పేసారు ఆ రోజు ఏ వారం వచ్చింది శనివారం అయింది కర్మకారకుడు కదా శనేశ్వరుడు సో ఆ రోజు మనం మనం కోరుకునే కోరిక ఇలా భగవంతుడిని పూజ చేస్తూ కోరుకుంటే ఆయన కూడా అడ్డు చెప్పాడు ఆయనే ముందు ఇచ్చే అంటే ఆ రోజు ఆయన ప్రసన్నంగా ఉంటాడు సో ఆయనే అడ్డు చెప్పకుండా దగ్గరుండి ఇప్పించే ప్రయత్నం చేస్తారు అయితే ఆ రోజు కోరిక కోరుకోవాలి ఆ కోరిక కోరుకోవడానికి ఆ రోజు బాగుంది బాగుంది విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము తొందరగా పని అవ్వట్లేదు ఇలా ఏ రకమైన సరే ధర్మ ఆల్రెడీ ఏదైనా పెట్టుకుని ముహూర్తాలు కానీ ఏదైనా పెళ్లి చూపులు అనుకుని ఆ రోజు వెళ్ళినా కూడా మంచిదే మంచిదే ఎందుకంటే పాపం చాలా మంది ఎందుకు ఇన్నిసార్లు పెళ్లి చూపులు అంటున్నాను అంటే చాలా మంది వివాహం కావట్లా ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు అంటున్నారు సో అది కూడా చాలా ముఖ్యమైన సో ఇలాగ దేనికైనా ఒక కోరిక మనసులో ప్రత్యేకించి భగవంతుడికి మన మనసులో ఉన్న బాధని చెప్పుకోవడానికి ఆ రోజు ది బెస్ట్ టైం కుదిరితే దేవుడి దగ్గర కూర్చొని ఆర్తితో కోరుకోవాలి భగవంతుడిని సర్వశరణాగతి చేయాలి ఇప్పుడు మనకి ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు అయిన వాళ్ళ దగ్గర బాధపడుతూ ఉంటాం భగవంతుడి దగ్గర బాధపడితే తొందరగా ఆ కోరిక తీరుతుంది దానికి ది బెస్ట్ టైం ఇది అందులో ఈ సంవత్సరం నామ సంవత్సరంలో ఉన్న ఈ గ్రహస్థితుల రీత ఆ రోజు చాలా బాగా ఉంది జాహ్నమే నిజంగా చాలా బాగుంది అన్న మాట చాలా బాగుంది అక్క ఎందుకంటే అది చాలా అవసరము అసలే ఆ కరోనా తర్వాత చాలా మంది విసికిపోయి విసికిపోయి ఉన్నాం కదా సో ఇప్పుడు మళ్ళీ శోభకృత నామ సంవత్సరం బాగుందని ఆల్రెడీ ఫలాల్లో చెప్పారు సో బాగుంది ఆ బాగున్న దాన్ని ఇంకా బాగా ఉపయోగించుకోవడం మనకు అవసరం సో అలాంటి వాటికి చిన్న చిన్నవి ఎలాంటివి జాగ్రత్తలు ఫాలో అయితే సో బాగుంటుంది సో నిజంగా నమ్మాలి కొన్ని కొన్ని నమ్మి వెళ్ళిపోతూ ఉంటే అంత మంచి జరుగుతుంది చాలా చాలా చక్కటి విషయాలు తెలియచేశారు అక్క చాలా సంతోషం ఎందుకంటే ఇలాంటి ముహూర్తాల గురించి ప్రతి విషయం గురించి అండ్ నాకు ఇంకొకటి హ్యాపీ విషయం ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్నలు సో వాళ్ళ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే దాన్ని నేను అడగడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది అంటే మనల్ని అంతా ఓన్ చేసేసుకున్నారు సో అది చాలా చాలా హ్యాపీగా ఉంది అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే మంగళం నమో భగవతే వాసుదేవాయ సో చూసారు కదండి నిజంగా కూడా మరి ప్రతీ నెల ఒక్కొక్కటి ఒకటి రెండు మంచి మంచి రోజులు ఉంటాయి ఆ రోజుల్లో మనం చేసే ఒక క్రతు ఒక మాట ఒక ఏమంటే మనకు ఉన్నటువంటి అవసరాన్ని దేవుడికి చెప్పుకోవడం చాలా అవసరం లేదంటే ఆ రోజు చేసే ఏ పనన్నా మంచి జరిగే రోజులు తెలుసుకోవాలని చాలామంది అనుకుంటాం అలాంటి రోజే మరి ఈ నెల అంటే ఏప్రిల్ నెలలో వచ్చేటటువంటి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం వచ్చింది మరి ఏం చేసి ఆ రోజుని ఆ రోజంతా చక్కగా మొదలుపెట్టి మనం అనుకున్న ప్రతిదీ కూడా ఫలితం దక్కాలంటే ఏం చేయాలనేది ఎంతో చక్కగా వివరించారు కదా భానుకుటేశ్వరి యొక్క మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను నమస్కారం